మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీసు వారి నామంలో మీ అందరికీ వందనములు ఈ వీడియోల ద్వారా మరణం తరువాత మానవుని స్థితిగతులను గూర్చి కైలాస మహర్షితో సంభాషించుట ద్వారా సాధు సుందర్ సింగ్ గారు తెలియజేసిన సంచలనాత్మకమైన విశేషాలను ఒక్కొక్కటిగా మీ ముందు తేవాలని ఆశపడుతున్నాను పంజాబ్ దేశం నాకు చెందిన సాధు సుందర్ సింగ్ గారు క్రైస్తవ మతం చొరబడిన దేశంలో టిబెట్ నేపాల్ గర్వాలని చోట్లకు సువార్త ప్రకటించి వచ్చారు ఆయన పంతొమ్మిది వందల పన్నెండవ సంవత్సరంలో ఆ ప్రాంతంలో ప్రకటించగా మంచుతో నిండిన కైలాసం గుండా వెళ్లవలసి వచ్చింది అక్కడ సాధు సుందర్ సింగ్ గారు కొన్ని గుండ్లను చూసారు వాటిలో ఒకదాని అందు దీర్ఘకాల తపస్సు చేశారు అక్కడ ప్రాణం విడిచిన ఒక సాధు గారి అశ్ర చూచి అక్కడ హైందో సాధువులు ఎవరైనా ఉంటారేమోనని వెతకడం ప్రారంభించారు అయితే హఠాత్తుగా ఒక బండ మీద రాతు శిలువ నాటబడ్డం చూసి చాలా ఆశ్చర్యం పొందారు హైందో ఋషులు జీవించే ఈ కైలాస ప్రాంతంలో క్రైస్తవ శిలువ కనిపించడంతో చాలా విష్మయం చెందారు అక్కడ రహస్య క్రైస్తవులు ఎవరైనా ఉంటారేమోనని తలంచి ఇంకా వెతకడం ప్రారంభించారు చాలా సేపు వెతికిన తర్వాత ఎవరు కనిపించకపోయేసరికి సుందర్ సింగ్ గారు అలసట్ చెందిన వారే ఒక చోట కూర్చున్నారు అయితే ఎక్కువగా వెతకడం వలన సుందర్ సింగ్ గారు స్పృహ తప్పిపోయి కిందకి పడిపోయారు కొంచెం సేపు అయిన తర్వాత సుందర్ గారు కళ్ళు తెరిచి చూసినప్పుడు తన ఎదుట ఒక పెద్ద గుహ దాని ద్వారం య భయంకరమైన ఒక ఆకారం చూశారు ముందు చాలా భయపడిన తర్వాత అసలు ఆ ఆకారం ఏంటని దగ్గరికి వెళ్లి తేరి చూచారు ఆ తర్వాత ఆ రూపం వృద్ధుడైన ఒక మనుషుడని గ్రహించి ధైర్యంతో సమీపించారు ఆ వృద్ధుడైన మనిషి తన కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తున్నాడు చూడడానికి ఎలుగు పంటల కనిపించే ఆయన శరీరం అంతా దట్టమైన వెంట్రుకులతో కప్పబడింది గెడ్డం నేల వరకు పొడువుగా ఉంది కన్ను బొమ్మలు కన్ను లేదా తెరల్లాగా వేలాడుతున్నాయి ఈయన ఒక మహా ఋషి అయి ఉంటాడని సుందర్ గారు గ్రహించారు కొన్ని నిమిషాల తర్వాత ఆ వృద్ధుడు కన్నులు తెరిచి సుందర్ని చూచారు ఆ నేత్రములు నా నా తలంపులన్నీ పరీక్షించే ఉన్నాయని సుందర్ గారు చెప్పారు తర్వాత ఆ మహా ఋషి సుందర్తో మనము మోకరించి ప్రార్థించదు అని చెప్పారు ఆ వృద్ధుడు ఆ మాటలు పలికేసరికి ఆయన క్రైస్తవ ఋషి అని తెలిసి చాలా సంతోషించారు సుందర్ గారు ఆ వృద్ధుడు ఎంతో భక్తి ప్రార్థించి యేసు ఏసునామను అడుగుతున్నాం తండ్రి అని చెప్పి ముగించారు తరువాత తన పెద్ద తోలు చూటతో కూడిన కొత్త నిబంధన తెరిచి మత్తయ్యసు వార్త ఐదో అధ్యాయంలోని కొన్ని వచ్చినాలు చదివి వినిపించారు ఆ తర్వాత సుందర్ గారు సంభాషణ ప్రారంభించారు అసలు మీరెవరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అని వివరాలను సుందరు అడిగి తెలుసుకున్నారు అప్పుడు ఋషి గారు తన జీవిత చరిత్రను చెప్పడం ప్రారంభించారు ఈ ఋషి గారు ఐగుప్తు దేశంలోని అలెగ్జాండ్రియా అనే పట్టణమందు ఒక నిష్ట కలిగిన మహమ్మదీయ కుటుంబంలో జన్మించారు అయితే చిన్నప్పటి నుంచి చాలా భక్తి ఖురాన్ చదవడం ఇవన్నీ చేసినా తన ఆత్మకి శాంతి మాత్రం దొరకలేదు ముప్పై సంవత్సరాలు వచ్చిన తర్వాత ధ్యానాల్లోనూ వ్రతంలోని కాలం వెళ్లబుచ్చాలని ఆత్మ శాంతి పొందాలని ఒక సన్యాసులు మఠంలో చేరారు ఎంత ప్రయాసం పడినను ఆత్మకు నెమ్మది కలగలేదు ఇలా ఆత్మవేదనలో ఉన్నప్పుడు ఒక దినం ఒక క్రైస్తవ భక్తుడు భారతదేశం నుంచి వచ్చారు అతడు ఏసు క్రీస్తు పాపుల రక్షకుడు అని ప్రసంగిస్తున్నాడు అయితే ఋషి గారు ఆయన యుద్ధకు వెళ్ళి ఇంకా ఎక్కువ తెలుసుకోవాలని అనుకుంటున్నప్పుడు ఆ బోధకుడే ఋషి గారి దగ్గరికి వచ్చి ప్రయాసపడి భారం మోసుకొంచిన సమస్త జన్లారా నా యుద్ధకు రండి నేను మీకు విశ్రాంతి కలిగి చేతును దేవుడు లోకం ఎంతో ప్రేమించినని ఏ సుఖ్రీస్తు వారి గురించిన సువార్త తెలియజేశారు ఆ మాటలు విన్న ఋషి గారు హృదయం తేలికైపోయింది హృదయంలో ఆత్మశాంతిని నెమ్మదిని ఋషి గారు పొందుతూ వచ్చారు ఆ తర్వాత ఆ బోధకుని దగ్గర కూర్చుండి అనేక విషయాలు దగ్గర తెలుసుకున్నారు తర్వాత ఆ గురువు గారి చేత బాప్తిసం పొంది క్రైస్తవుడిగా ఋషి గారు మారుతూ వచ్చారు ఈ విధంగా కైలాస్ మహర్షిని రక్షణలోకి నడిపించిన ఆ బోధకని పేరు జెర్నాస్ ఈ జెర్నాస్ గారు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఫ్రాన్సిస్ జేవియర్ అనువారి తోబుట్టి కుమారుడు ఈ జెర్నాస్ లోకమంతటి తిరిగి సువార్త చేసేవాడు అందులో భాగంగానే మొఘల్ చక్రవర్తి అయిన అక్బర్ కాలమందు భారతదేశానికి కూడా వచ్చి ప్రసిద్ధి గాంచిన మత నాయకులను అధ్యక్షులను అనేక మందిని క్రీస్తులోనికి నడిపించారు ఈయన దగ్గర కైలాష్ మహర్షి గారు మత బోధ ఎలా చేయాలి హెచ్చరికలు ఎలా చెప్పాలి అని ఈయన వెంట తిరుగుతూ నేర్చుకునేవారు ఈ జర్నాస్ దగ్గర తోలు చుట్టయకు క్రొత్త నిబంధన ఒక ఉండేది ఇది కాన్స్టాంటైన్ చక్రవర్తి కాలం ముందు చేతులతో రాయబడిన పత్రులలో ఒకటి జర్నాజ్ గారు చనిపోవడానికి ముందు ఈ క్రొత్త నిబంధనని కైలాష్ మహర్షికి ఇచ్చి సువార్తను ప్రకటించవలసిందిగా ఆజ్ఞ ఇచ్చారు దాన్ని సరిసావించి కైలాస్ మహర్షి గారు రక్షణ సువార్తను ప్రకటించుచు డెబ్బై ఐదు సంవత్సరాల కాలం అనగా ఆయనకు నూట ఐదు సంవత్సరాల వయసు వచ్చేంత వరకు ప్రపంచమంతా తిరిగి ఈ విధంగా సువార్తను ప్రకటించు వచ్చారు కైలాష్ మహర్షి గారు ప్రపంచమంతటా తిరిగి సేవ చేయడం వల్ల ఈయనకు ఇరవై ఒక్క భాషలు తెలుసు వాటిలో మన దేశ భాష అయిన హిందుస్థాన్ కూడా ఒకటి నూట ఐదు సంవత్సరాల తర్వాత ఇంకా సువార్త చేసే బలం లేక శేష జీవితాన్ని దేవునితో కూడా ధ్యానంలో గడపడానికి నిశ్చయించుకున్నారు దానికోసం తగిన ప్రాంతంగా కైలాష పర్వతాలను ఎన్నుకున్నారు అక్కడ ఉండే పలు రకములైన మూలికలు పండ్లు తిని రోగ నిరోధ శక్తి పెంచుకునేవారు అక్కడ రాత్రింపగలు మంచు కురిసే కారణాన వేడిని కలిగించి మూలికలు తింటూ ఆరోగ్యాన్ని కాపాడుకునేవారు ఈ కైలాష్ మహర్షి గారికి అడవి జంతువులంటే ఉండేది కాదు చాలా చలిగా ఉన్నప్పుడు ఎలుగు పంటలు కైలాస మహర్షి గారి గుహలోనికి వచ్చేవి అప్పుడు ఒకరినొకరు కౌగులించుకున్న ద్వారా వేడిని కలుగు చేసుకునేవారు కొన్ని దినాలకి ఈ దేహాన్ని విడిచి దేవుని దగ్గర చేరాలని ఆశ మహర్షి గారి హృదయంలో పుట్టింది అందుచేత తక్కువ సమయం మోకాళ్ళ మీద ఉండి దేవునికి ప్రార్థన చేసేవారు ఇలాగ ప్రార్థన చేయచుండగా ఒక రోజు హఠాత్తుగా ఆ గుహ అందు ఒక స్వరం వినబడింది ఎన్నో ఆకాశ పక్షులు టపి టపి ట మని రెక్కలు కొట్టుకుని ఇటు అటు ఎగురు శబ్దం లాగా ఆయనకు వినబడింది ఆ శబ్దం ఏంటో తెలుసుకోవాలని చాలా సార్లు గుహ చుట్టూ తిరిగారు కానీ ఏం తెలియలేదు కాబట్టి ఇంకా నిట్టూర్పు విడిచి ఆ శబ్దం యొక్క రహస్యం ఏంటో బయలుపరచమని దేవుని వైపు చూచి ప్రార్థించారు ఆ ప్రార్థన చేసిన తర్వాత ఎవరో ఒకరు తన చేతులతో ఆయన్ను ముట్టుకున్నట్లు ఆయనకు అనిపించింది వెంటనే మహర్షి గారి కండ్లు తెరవబడ్డాయి ష్యమయమైన దేవదూతలతో ఆ గుహ నిండిపోయింది యేసుక్రీస్తు రాజుగా వెంబడించిన గొప్ప సైన్యము ఆకాశ నుండి దిగివచ్చుట మహర్షి గారికి కనిపించింది మహిమ గల రాజు సమీపంగా వచ్చుట చూచి సాగిలిపడి నమస్కరించారు మహర్షి గారు మహర్షి గారిని చూచిన ప్రభువు ఆయన చేతులు పట్టుకుని లేవనెత్తి బలా నమ్మకమైన మంచి దాసుడా ఇప్పుడు నీకు స్థిరమైన జీవితము ఇయ్యబడను ఇంకా నువ్వు ఎప్పుడు మరణించవు అని చెప్పారు నేను అధిక మహిమతో ఈ లోకానికి త్వరగా వస్తున్నాను అంతవరకు నీవు నీ దే దేహాన్ని పూర్తిగా విడిచి వెళ్ళలేవు అపవాదితోను అతని అనుచరులతో తీవ్రంగా యుద్ధం చేయటకు నా నిజ సేవకుల నిమిత్తమే ప్రార్థన చేయటకు విజ్ఞాపనం చేయటకు నీకు పని అని చెప్పారు అంత మాత్రం కాకుండా పాపం నుంచి శుద్ధీకరించబడిన ఒక నూతన హృదయం మహర్షి గారికి ఇచ్చి ఆకాశ సైన్యంతో కలిసి ప్రభువు తిరిగి పరిలోకమునకు వెళ్లారు ఆ తర్వాత కొన్ని పరిశుద్ధ ఆత్మలు మహర్షి గారి దగ్గరకు వచ్చి దేవుడు అనుగరించిన ఆ వరం గురించి చాలా అభినందించారు అప్పటి నుంచి కొంతమంది పరిశుద్ధులు మహర్షి గారితో కలిసి ఈ విధంగా పరిచయ చేసేవారు కాబట్టి అప్పటి నుండి ప్రార్థన ధ్యానము స్థుతి విజ్ఞాపన ఇది మాత్రమే మహర్షి గారి పనిగా ఉండేది ఈ విధంగా ప్రార్థనలోను స్థుతిలోను దినాలు గడిపి మిగిలిన సమయాలను ప్రపంచం యొక్క నలుమూలలకు ఆత్మలో పర్యటించే వరం ఈయన పొందారు ఈ ఋషి గారి యొక్క దేహం ఆ గుహ యందు పడి ఉన్నప్పుడు ఆత్మలో సంచారం చేసే అనుమతి ఈయన పొందారు కాబట్టి ఆయన ఆయా క్రైస్తవ సంఘాలను దర్శించి వాటి లోపాలను తెలుసుకుని ప్రార్థించేస్తారు ఈ విషయాలని సుందర్ సింగ్ గారికి చెప్తూ ఆయన ఈ విధంగా చెప్పారు ఇది నీకు ఒకవేళ వింతగా అనిపించవచ్చు నేను నన్ను గూర్చి గొప్పగా చెప్పుకోట్లేదు కానీ అపోసెడ్ అయిన పౌలు కొలిసిలకు రాసిన పత్రికలో ఈ విధంగా చెప్పారు నేను శరీర విషయంలో దూరంగా ఉన్నాను ఆత్మ విషయంలో మీతో కూడా ఉండి మీ యోగ్యమైన ప్రవర్తనను క్రీస్తు నందలి మీ స్థిర విశ్వాసం చూచి ఆనందించునా అనే వాక్యాన్ని సుందర్ సింగ్ గారికి చెప్పారు అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలి ఆ తర్వాతి కాలంలో సుందర్ సింగ్ గారు టిబెట్ ప్రాంతాల్లో పనిచేస్తున్నప్పుడు ఒక గ్రామంలో నుంచి ఆయన వెలివేసి సర్పాలున్న ఒక గోతిలో సుందర్ సింగ్ గారిని పడవేసి పైకప్పు మూసేసి తాళం వేసి వెళ్లిపోయారు అయితే ఆ బాధను తట్టుకోలేకపోయిన సుందర్ సింగ్ గారు దేవునికి ముర్ర పెట్టినప్పుడు ఎవరో ఒక దూత వచ్చి పై కప్పును తెరచి తాళాన్ని తీసేసి సుందర్ సింగ్ గారిని బయటకు లాగి మాయమైపోయారు అయితే ఆ దూత ఎవరో కాదు కైలాసి మహర్షి గారేనని చాలా మంది అభిప్రాయపడుతున్నారు ఇలా ఋషి గారితో సుందర సంభాషణ జరుగుతుండగా సుందర్ గారికి ఋషి గారి పేరేంటో తెలుసుకోవాలని ఆసక్తి కలిగింది దానికి ఋషి గారు ఈ విధంగా జవాబిచ్చారు నేను మానవుడు ఉన్నప్పుడు ఇతర మనుషుల ఉన్నప్పుడు నాకు ఒక పేరు ఉండేది కానీ ఇప్పుడు నేను పూర్తిగా వేరే మనుషుల వలె ఉండని కారణానా నా పేరు క్రిస్టియన్ అని చెప్తే సరిపోతుంది అని జవాబిచ్చారు నేను క్రీస్తుతో సిలువ వేయబడి ఉన్నాను ఇకను జీవించువాడు నేను కాదు క్రీస్తే నా ఎందు జీవించున్నాడు అని గల్తీలకు రాసిన పత్రిక రెండో అధ్యాయంలో ఇరవై వచనంను చూపించారు ఈ విధంగా దేవుని ప్రణాళికను బట్టి సుందర్ సింగ్ గారు కైలాస మహర్షిని కలిసికొనిట జరిగింది ఇది సుందర్ సింగ్ గారికి మాత్రమే సాధ్యపడింది మెట్టుకు ఏది ఏమైనా ఇది నాన్న మన క్రైస్తవ సంఘం ఇంతగా అభివృద్ధి చెందుతుందంటే కైలాస మహర్షి గారి లాంటి పరిశుద్ధుల ప్రార్థన విజ్ఞాపన కారణమంటే తప్పు కాదేమో ఈ వీడియో చూస్తున్న నీవు ఒకవేళ యేసుక్రీస్తు స్వంత రక్షకునిగా అంగీకరించకపోతే యేసు ప్రభువే నిజమైన దేవుడని తెలుసుకోవాలని మనవి చేస్తున్నాము ఒకవేళ నువ్వు విశ్వాసం అయితే కైలాస లాగా మనం కూడా ఇతరుల నిమిత్తమై ప్రార్థన విజ్ఞాపనతో దేవుని సన్నిధిలో ఎక్కువ సమయం గడుపుదాం ఈ కైలాశ ఋషి గారు ఇంకా చాలా విషయం విషయాలను మరణం తర్వాత ఏం జరుగుతుంది ఆత్మల పరిస్థితి ఏంటి పరలోకంలో ఎలా ఉంటుంది యేసు క్రీసు ప్రభు గురించి ఇంకా ఆసక్తికరమైన విషయాలను చెప్పడం జరిగింది వాటినన్నిటినీ దేవుని చిత్తం అయితే రాబో కాలంలో ఇలా వీడియోల రూపంలో మీ ముందుకు తేవడానికి ప్రయత్నం చేస్తాను వాటినన్నింటినీ ఈ ఛానల్ యొక్క ప్లేలిస్ట్ లో పొందుపరచడం జరుగుతుంది మీరు అక్కడికి వెళ్ళి వాటిని వీక్షించవచ్చు చివరి మాట ప్రయాసంతో చేస్తున్న ఈ వీడియోలు మీ వరకు చేరిటకు వీలైనట్లు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి యేసుక్రీస్తు వారి నామంలో మీకు వందనములు దేవుని కృప మనందరికీ తోడై ఉన్నదిగాక ఆమె